हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नमस्ते अंडी। फ्रेंड्स, पिंक कलर एल्वेट क्लॉथ तीसुकुन्नानंडी। चिन्न पिल्ललकि नेक चोकर, हेयर बैंड अलागे ब्रेसलेट एला तयार चेयालनेदि चूपिस्तानंडी। हेयर बैंड मनं पेट्टुकोवच्चु चिन्न पिल्ललकि, अंटे 1 or 2 इयर्स पिल्ललकि एला चेयालने चूपिस्तानंडी। नेनु टेप तो तीसुकुंटुन्नानु। 2 इयर्स पापकि एंत अयिते सरिपोतुंदनेदि नेक्कि 16 इंचेस तीसुकुंटुन्नानंडी। 16 इंचेस తీసుకున్నాను। ఇది నీలు అండి। అడ్డంగా 3 ఇంచెస్ తీసుకోవాలి। అడ్డంగా 3 ఇంచెస్ తీసుకోవాలి। చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా తీసుకొని ఇది వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి మధ్యలో కట్ చేయాలి। కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్। కట్ చేశాను కదా, ఇప్పుడు దీన్ని नार्मल थ्रेड अंडी। नार्मल थ्रेड रेंडु वर्सल तीसुकुन्नानु। इप्पुडु इट साइड मल्चुकोनी कुट्टुकोवाली। इला मड्चुकोनी कुट्टुकोवालंडि। चूपिस्तुन्नानु चूडंडि एला कुट्टुकोवालनेदि। चाला ईजी अंडी। चिन्न पिल्ललकि मेडकि कुच्चुकोबोतुंदि कदा दंडलु इट्लेस्ते, अला कुच्चुकोपोकुंडा उंडडं कोसम एल्वेट क्लॉथ अयिते चक्क मेरुस्तुंदि। चाला बागुंटदंडि, तयार मोत्तं तयारैन तर्वात चाला बागुंटुंदि अदि। फ्रेंड्स इला कुट्टुकोवालंडी। इला मొత్తం కుట్టి చూపిస్తాను చూడండి। మొత్తం కుట్టి చూపిస్తాను ఫ్రెండ్స్। మొత్తం కుట్టుకుంటే ఇలా వస్తుందండి। ఇప్పుడు ఇక్కడ చివర్న ముడేసుకోవాలి, అది కూడా చూపిస్తాను। ముడతలు లేకుండా చూస్తున్నానండి। ఇక్కడ చివర్న కుట్టుకోవాలి। ఇక్కడ చివర్న కుట్టాలండి, ఊడిపోకుండా ఉండడం కోసం కుట్టాలి। ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ కట్ చేయాలి। పిన్ తీసుకొని, అంటే పిన్నిస్ తీసుకొని ఇలా ఒక సైడ్ క్లాత్ తీసుకున్నాను చూడండి। ఇలా తీసుకొని దీన్ని తిరగలంది కదా మరగల తీసుకోవాలండి। ఇది మొత్తం తీసి చూపిస్తాను ఫ్రెండ్స్। ఇలా తీసుకున్నాం కదా, చిన్నగా లాగాలి పినిసిన్ తో। పినిసిన్ పట్టుకున్నాను కదా, చిన్నగా లెఫ్ట్ హ్యాండ్ తో లాగుతున్నాను చూడండి। ఇలా లాగితే మరగలు వచ్చేసింది। చూడండి చక్కగా ముడతలు లేకుండా వచ్చింది కదండి, సాఫ్ట్ గా ఉంది కదా, ఇంత నీట్ గా వచ్చింది అసలు। ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకోవాలండి। ఎలాస్టిక్ ని ఇది 16 ఇంచెస్ కదండి క్లాత్, ఎలాస్టిక్ 12 ఇంచెస్ కాని 10 ఇంచెస్ కాని తీసుకుంటే సరిపోతుందండి చిన్న పిల్లలకి కదా। పెద్ద వాళ్ళకైతే మనం నెక్ చూసుకొని, నెక్ చూసుకొని క్లాత్ ని తీసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఎలాస్టిక్ క్లాత్ లోకి తీసుకోవాలి, అలా పినిస్ సహాయంతో తీసుకోవాలండి। ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని కుట్టుకోవాలండి। నార్మల్ థ్రెడ్ తీసుకోవాలి, నార్మల్ థ్రెడ్ తీసుకొని ఊడిపోకుండా కుట్టాలి। ఇలా ఊడిపోకుండా కుట్టుకోవాలండి। ఇక్కడ క్లాత్ ని ఇవతల దాంట్లోకి, ఇట్ సైడ్ ఉన్న క్లాత్ ని లోపలకి అనేసి ఇక్కడ లాకెట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్। నా ఇయరింగ్స్ ఇరిగిపోయినాయండి, చాలా బాగున్నాయి కదా। ఇవి పడేయకుండా ఉండడం కోసం నేను ఈ క్లాత్ తో ఇలా తయారు చేశానండి।
మనం వేస్ట్ చేయకుండా పడేయకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అందుకోసం నేను తయారు చేశానన్నమాట ఫ్రెండ్స్ ఇంతకు ముందు కుట్టుకున్న తీసుకొని మధ్యలో లాకెట్ పెట్టాలి చూడండి నేను ఎలా పెడుతున్నానంది జాయింట్ మధ్యలో లాకెట్ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని అంటే క్లాత్ దాంట్లో కనేసి లాకెట్ పెట్టాలి ఇలా లాకెట్ పెట్టేసి థ్రెడ్ ని నాలుగు వరుసలు తీసుకోవాలండి నార్మల్ థ్రెడ్ ని ఎందుకంటే స్ట్రిప్ గా ఉంటుంది కదా ఊడిపోకుండా రెండు వరుసలు అయితే ఊడిపోతుందండి తొందరగా నేను ఇలా కుడుతున్నానో చూడండి లాకెట్ కి హోల్స్ ఉన్నాయండి మధ్యలో ఇక్కడ ఉన్నాయి చూడండి పైన కుట్టడం అయిపోయింది కదండి మళ్ళీ కింద కుడుతున్నాను కింద చూడండి ఇలా కుట్టుకోవాలండి ఫ్రెండ్స్ కుట్టడం కంప్లీట్ అయిపోయిందండి చూడండి ఎంత చక్కగా ఉందో అలాగే బ్రాస్లెట్ అండి ఇది బ్రాస్లెట్ ఇది బ్రాస్లెట్ అండి ఇది హెయిర్ బ్యాండ్ అండి నెత్తికి పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ చిన్న పిల్లలకి నెక్ చోకర్ క్లాత్ తో నెక్ చోకర్ అంటే ఎంత స్మూత్ గా ఉంటుంది మక్మల్ క్లాత్ కదా చాలా బాగుంటుంది మక్మల్ క్లాత్ అంటే మా చెల్లి వాళ్ళ పాపకు పెట్టాను చూడండి బ్రాస్లెట్ క్లాత్ కుచ్చుకుపోకుండా అంటే అదే పూసలు అయితే కుచ్చుకుపోతాయి కదండి చిన్న పిల్లలకి అందుకోసమే క్లాత్ తో తయారు చేశాను చాలా బాగున్నాయి కదండి చూసారుగా ఫ్రెండ్స్ ఎలా తయారు చేశానో చూసారుగా ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా హెయిర్ బ్యాండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్